హాయ్ అండి పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు లాగు ఏంటి అనుకుంటున్నారు మా మన్విత్ కృష్ణ జోగు కార్యక్రమం అండి అంటే వాడికి పుట్టింటికి వెళ్ళి తీయాలి కదండి ఆ కార్యక్రమం అనమాట తిరుమల వెంకటేశ్వర స్వామికి జోగు ఎత్తుకున్నాం అనమాట మా పెద్దపాప వాళ్ళు వెంకటేశ్వర స్వామికి జోగెత్తుకొని వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చారండి అంటే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నామండి కొంచెం లేట్ అయిందిలేండి ఏం కొంచెం ఏముందిలేండి బాగానే లేట్ అయింది మీరు ఎవరైనా ఇలా జోగెత్తుకొని తిరుపతి వెళ్ళారండి ఈ ఆచారాన్ని మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి మా చిన్నప్పుడు అసలు జోగి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళోనండి ఇప్పుడు అసలు ఎక్కడుందండి ఆచారం ఎక్కడో కనపడుతుంది కనపడుతుందనమాట ఈ జోగెత్తుకునే వాళ్ళు వస్తే అమ్మ దగ్గర డబ్బులు ఇప్పించుకొని పొరుగెత్తుకుంటూ వెళ్ళి స్వామికి డబ్బులు వడ్డించి ప్రసాదాలు అవి తీసుకొని వచ్చేవాళ్ళం అండి ఆ రోజులు వేరులేండి అయితే కుటుంబంలో ఆచారం ఉంటే కనుక ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారులేండి అయితే తక్కువ అన్నమాట ఈ జోగి అనేది కొంతమందికి ఇంటి ఆచారం ఉంటుందండి కొంతమంది ఏమన్నా ఏదన్నా మొక్కుకున్నారనుకోండి అది జరిగితే జోగెత్తుకొని వస్తామని అట్లా కూడా జోగి ఎత్తుకొని వెళ్తారు కొంతరమాట అయితేనండి రెండు పొంగళ్ళు పెట్టారు ఒకటేమన్నా ఒక పొంగలి వచ్చేసరికి నిత్య నైవేద్యానికి రెండో పొంగలి ఏమన్నా ప్రత్యేక కార్యక్రమం అంటే ఇప్పుడు శ్రీవారికి జోగి నిమిత్తం బయలుదేరుతున్నారు కదండి అందుకనమాట రెండో పొంగలి ఇక దేవుడు ముందు అఖండ దీపం వెలిగించారు ఆ దీపం అండి ఈ అఖండ దీపం అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి తిరుమల నుంచి వచ్చే వరకు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉండాలండి మంచి పైకి అన్నా కాలుకి ఆటర్ నువ్వు నాతో మీరు మీరు కొద్ది జైంట్ వచ్చేసరికి తిరునామాలు చక్కగా పెట్టించుకున్నాడండి మన్విత్ మాత్రం బాగా అల్లరి చేశాడు ఎంత గొడవ చేశాడు వాడికి అంత కొత్త కొత్తగా అనిపించింది అనుకుంటా ఇంట్లో అందరిలోకి వాడే చిన్నాడు కదండి ఇవి ఎప్పుడు చూసి ఇది లేకపోయా ఇంకా అస్సలు ఎంత గొడవ చేశాడు ఈ జోగి అనేది కొంతమందికి ఇంటి ఆచారం ఉంటుందండి కొంతమంది ఏమన్నా ఏదన్నా మొక్కుకున్నారనుకోండి అది జరిగితే జోగెత్తుకొని ఎత్తుకొని వస్తామని అట్లా కూడా జోగి ఎత్తుకొని వెళ్తారు కొంతమాట మా పెద్ద పాప వాళ్ళ అత్తగారింటి ఆచార ఆచారం ప్రకారం అండి పిల్లలకు మూడవ సంవత్సరం వచ్చాక పుట్టింటికలు తీయించి చెవులు గుట్టిస్తారు అప్పుడు జోగెత్తుకొని ఎత్తుకొని తిరుపతి వెళ్తారండి ఈ కార్యక్రమం వీళ్ళు చాలా బాగా చేస్తారండి బంధుమిత్రులను పిలుచుకొని ఐదు ఊళ్ళు జోగిస్తారనమాట కొందరు మూడు ఊళ్ళే తిరుగుతారు కొందరు వచ్చేసరికి ఊళ్ళోని ఐదు బజార్లని అలా తిరుగుతారు వీళ్ళు మాత్రం ఆ ఆచారం చాలా బాగా పాటిస్తారండి ఐదు ఊళ్ళు కంపల్సరీ తిరిగి వస్తారు మా జయంతికి కూడా ఇలాగే మూడో సంవత్సరం రాగానే జోగెత్తుకొని వెళ్ళి పుట్టింటికి దించి చెవులు కుట్టించారండి జోగెత్తుకునేటప్పుడు అండి ఒక పళ్ళెంలో స్వామివారి ఫోటో అలాగే హుండీ ఏర్పాటు చేస్తారండి ఎదురొచ్చిన భక్తులు ఆగి స్వామివారికి దండం పెట్టుకొని ఆ ప్లేట్లో ఉన్న హుండీలో ఎవరి శక్తి కొలది వాళ్ళు అనమాట డబ్బులు ఉంచుతారు అలా వచ్చిన డబ్బులండి తిరుమల వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకు వాడుకొని మనం ఇంట్లో దేవుడి ముందు హుండీలో కూడా వేస్తాం కదా ఆ డబ్బులతో సహా ఈ వాడుకున్న తర్వాత ఎంత మిగులుతాయో అవన్నీ స్వామివారి ముందు పెద్ద హుండీలో వడ్డిస్తారు అయితే మా ఇవాళ వారికి మాత్రం అట్లా వాడుకునే ఆచారం లేదండి ఈ అందరూ భక్తులు వడ్డించిన డబ్బులు కావచ్చు వీళ్ళ హుండీలో డబ్బులు కావచ్చు అన్నీ కూడాను ఆ రూపాయి కూడా వాడుకోకుండా స్వామివారి హుండీలోనే వడ్డిస్తారు వీళ్ళు చిన్నప్పుడు తెలియక అమ్మని అడిగానండి అమ్మ డబ్బులు ఇట్లా వాడుకుంటారంటున్నావు ఎందుకు అట్లాగా అని అడిగితేను అమ్మ చెప్పింది ఏంటంటే అమ్మ అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు కదా స్వామివారిని చూడాలని అందరికీ ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు డబ్బుల పరంగా అంత స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా ఆయన్ని దర్శించుకోవటానికి స్వామి మన ద్వారా వాళ్ళకి ఇలా సహాయపడతాడు అని చెప్పిందండి అమ్మ ఇక అక్కడ పైన అంటే ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇక కిందకు వచ్చారండి అంటే అమ్మాయి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో అన్నా వాళ్ళు ఒడ్లు కొట్టు కట్టించుకున్నారన్నమాట అంటే పంట అంతా వస్తుంది కదండి ఆ అవన్నీ నిల్వ ఉంచుకోవటానికి ఆ ఫస్ట్ ఫ్లోర్ వాడుకుంటారు ఎండాకాలం కదండీ మామూలుగా అయితే అసలు ఆరింటికల్లా బయలుదేరదాం అనుకున్నారు అంటే చెప్పులు వేసుకోం కదండి ఈ జోగెత్తేటప్పుడు కాళ్ళు కాలుతయ్యి వెళ్దాం అనుకున్నారు కానీ ఎంత చేసినా కానీ ఈ పిల్లలతో ఈ పూజ దగ్గర అట్లా బాగా లేట్ అయిందండి అంటే ఏడున్నర ఎనిమిది అయింది ఇక కిందకు వచ్చాక వాళ్ళ అత్తగారి అన్న ముందుగా వారు పోసి కర్పూరం అది ఇచ్చారు ఇక అక్కడి నుంచి మేము అందరం స్వామివారికి డబ్బులు వడ్డించటము అట్లా కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చేసామండి ఈ ఊళ్ళో ఏమైందంటే బంధువులు తెలిసిన వాళ్ళు దారి కూడా వారు పోస్తూ డబ్బులు వడ్డిస్తూ అట్లా చేశారండి ఇక దారి పొడుగుతాండి గోవిందనామాలు చెప్పుకుంటా సంతోషంగా ఆనందంగా అలసట తెలియకుండా ఆ జోగితో పాటు అందరం నడిచామండి మా తోడు కోడళ్ళు అక్కోళ్ళు మా ఆడబడుచు వాళ్ళు అందరం అనమాట అటు అమ్మాయి వాళ్ళ అత్తగారి తరపు బంధువులు అందరూ కూడా ఆ జోగితో పాటు నడిచామండి మీకు బొడ్డురాయి గురించి చెప్పాలండి సిటీలో ఉన్న వాళ్ళకైతే బొడ్డురాయి గురించి పెద్ద తెలియదు కానీ పల్లెటూళ్ళలో మాత్రం దేవుణ్ణి ఎంత నిష్టగా కొలుస్తారో బొడ్డురాయి దగ్గర కూడా అంతేనండి అంత నిష్టగా పూజలు చేస్తారు చాలా భక్తిభావంతో బొడ్డురాయి దగ్గర ఆ విధి విధానాలన్నీ పాటిస్తారండి మన సిటీ వాళ్ళకి అంతగా తెలియదులేండి బొడ్డురాయి దగ్గర పూజ చేయకుండా అసలు ఏ కార్యక్రమం చేయరండి పల్లెటూళ్ళల్లో ఇక్కడ వచ్చేసరికి బొడ్డురాయి దగ్గర కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారనమాట ఆ బొడ్డురాయి దగ్గర కూడా పూజ చేశారు జోగెత్తుకొని నడిచినంతసేపు అండి మనవిత్తే అసలు ఒకళ్ళ చేతుల్లో లేడండి వాళ్ళ చేతుల్లోకి వీళ్ళ చేతుల్లోకి మారటమే సరిపోయింది వాళ్ళు వీళ్ళు ఎత్తుకొని తిట్టారండి అమ్మాయిని గుంటూరు పక్కనేనండి ఇచ్చింది ఉప్పలపాడని ఆ ఊరు ఇచ్చామన్నమాట ఇక వాళ్ళు ఏం చేశారంటే ఉప్పలపాడు పక్కన తక్కలపాడు కాకాని అట్లా ఈ చుట్టుపక్కల ఐదుళ్ళు మా చక్కగా తిరిగారండి ఈ మన్విత్తు ఒకటే గొడవ నేను ఉండను ఇంటికి వెళ్దాం బండి మీద తీసుకెళ్ళండి ఇంటికి వెళ్దాం అని వాళ్ళకి మాత్రం ఆచారం కంపల్సరీ పాటిస్తారండి మా ఏప్రాలు మాత్రం బాగా పాటిస్తారు ఇట్లాంటి దేవుడి కార్యక్రమాలు ఇవంటే కనుక ఆవిడకి బాగా ఇష్టము లేదు నాన్న నువ్వు తిరగాల్సిందేనూ జోగి దగ్గర తిరగకుండా అట్లా నీ జోగి కార్యక్రమం అయితే నీ పుట్టింటికలో ఇదైతేనని చెప్పి వాడిని తిప్పామండి జోగి ఎత్తుకొని ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయిందండి టైం ఇంకా వచ్చిన చుట్టాలు వాళ్ళందరికి ఇక భోజన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇంకా మళ్ళీ ఇంకోసారి ఇల్లు శుద్ధి చేసుకొని ఇంకా తిరుమల వెళ్ళాలి కదండి వెళ్ళాలి అంటే మా అల్లుడు గారు ఏం చేశారంటే బండి ఒకటి మాట్లాడారనమాట టెంపో మాట్లాడారండి టెంపోలో వచ్చేసరికి మనకి సీటింగు ఇట్లా పుష్ బ్యాక్ అనమాట చక్కగా వెనక వాలటానికి అట్లా ఉంది మాకు ఇబ్బంది అనిపించలేదండి దాంట్లో బయలుదేరాము అయితేనండి ఈ జోగి ఎత్తిన తర్వాత ఇక నిద్ర చేయకూడదు అనమాట ఇంట్లో వెంటనే బయలుదేరాలి ఆ నైటే ఇక బయలుదేరాము ఇంటి ఆడపిల్లని అది తీసుకొని ఇక అందరం కలిపి పదిహేను మంది అయ్యామండి ఆ వ్యాన్లో గోవిందనామాలు చెప్పుకుంటూ బయలుదేరామండి క్షేమంగా తిరుమల కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కనులు పండగ స్వామివారిని దర్శించుకొని ఆ శ్రీవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకొని చక్కగా ఇంటికి చేరామండి అయితేనండి వెళ్ళాం కదా తిరుమల ఆచారం అదే మన అమ్మాయి వాళ్ళ గారి ఇంటి ఆచారం ఏంటంటే ఈ జోగి ఎత్తుకునేటప్పుడు కంపల్సరీ మెట్లు ఎక్కి వెళ్ళాలండి ఈ మనివిత్తు వీళ్ళందర్నీ కూడా ఎత్తుకొని అల్లుడు పాప వాళ్ళ ఆడపడుచు వీళ్ళందరూ మెట్లు ఎక్కే వచ్చారండి మేమైతే టెంపోలో పైకి వెళ్ళిపోయాం కానీ వాళ్ళైతే మెట్లు ఎక్కి వచ్చారు కానీ మేము కొంచెం రెస్ట్ తీసుకున్నామండి పైన అయితే మేము తర్వాత ఏం చేసామంటే దర్శనం అయిన తర్వాత తిరుచానూరు కాణిపాకం ఇవన్నీ చూసామండి ఈసారి నెక్స్ట్ వీడియోలో అక్కడ విశేషాలు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాము అప్పటి వరకు బాయ్ అండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద